పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నర్సాపురం వద్ద జరిగిన ఘటనలో మృతి చెందిన శ్రీ గౌతమి హత్య కాదు ప్రమాదమని పోలీసులు చెప్పడం సిగ్గుచేటని ప్రజాసంఘాల నాయకులు మండిపడ్డారు. నర్సాపురంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. శ్రీ గౌతమి కుటుంబానికి న్యాయం జరిగే వరకు మహిళా సంఘాలు ప్రజాసంఘాలు ఆ కుటుంబానికి అండగా ఉంటాయని తెలిపారు. మృతురాలి సోదరి పావని చెప్పిన నిజాలను పోలీసులు కేసు నమోదు చేసుకుని సజ్జ బుజ్జి అతని భార్య శిరీష డ్రైవర్ రాంబాబులను కఠినంగా శిక్షించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. మనం నర్సాపురం డిఎస్పీ ఆఫీస్ దగ్గర కానీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ ఎక్కువ సంఖ్యలో వెళ్ళి మహిళలకి న్యాయం జరగకపోతే ఈ ఊళ్ళో ఉన్న మహిళా కమిషన్ సభ్యురాలు ఏం చేస్తున్నట్టండి? నర్సాపురానికి మహిళా కమిషన్ సభ్యురాలు వచ్చింది అనగానే మనకి ఇచ్చారనగానే మేము ఎంతో ఆనందపడతాం. మనకి మహిళలకి తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని ఆస్తోడు ఉన్నాం. అలాంటప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో అసలు కేసును తప్పుదారి పట్టించి నానా రకాలుగా మార్చేసి సడన్గా కేసు క్లోజ్ చేయడం అనేది చాలా దారుణం. ఇది లీగల్గా చూసుకుంటే ఇవన్నీ చాలా చాలా తప్పులున్నాయి. అసలు వాళ్ళు పట్టుకోవాలి అంటే 2 నిమిషాల్లో పట్టుకోగలరు. మనం తప్పనిసరిగా ఉద్యమించాలి, మనం వదలకూడదు. ఎందుకంటే ఇప్పుడు సజ్జాబుజ్జి గారిని పెళ్లి చేసుకుందని చెప్పేసి వాళ్ళ చెల్లెలే స్టేట్మెంట్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా సజ్జాబుజ్జి గారు తన 2వ భార్య కొని సీక్రెట్గా చేసుకున్నప్పటికీ కూడా ఏమాత్రం అభిమానం ఉన్నా ఎంత అభిమానం ఉంటే ఆ అమ్మాయిని 2వ పెళ్లి చేసుకున్నాడు.